చంద్రబాబు ముందస్తు బెయిల్పై హైకోర్టు కీలక నిర్ణయం. టీడీపీ అధినేత చంద్రబాబును సిఐడి కేసులు వెంటాడుతున్నాయి. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్లో అవకతవకలు జరిగాయని చంద్రబాబు పైన సిఐడి అభియోగాలు నమోదు చేసింది. ఈ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు పిటిషన్ పైన కోర్టులో విచారణ జరిగింది. చంద్రబాబు తరఫు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేశారు. ముందస్తు బెయిల్ పైన తీర్పు రిజర్వ్ చేస్తూ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలుగుదేశం హయాంలో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో పలు అక్రమాలు ఉన్నాయని సిఐడి కేసు నమోదు చేసింది. ఈ కేసులో స్వార్థ ప్రయోజనాల కోసమే ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ 3 సార్లు మార్పు చేశారని సిఐడి అభియోగాలు నమోదు చేసింది. అలైన్మెంట్ మార్పు ద్వారా లింగమనేని రమేష్ కుటుంబంతో చంద్రబాబు నాటి మంత్రి నారాయణ క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారని పేర్కొంది. అలైన్మెంట్ మార్చడం ద్వారా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం కలిగించారని వివరించింది. క్విడ్ ప్రోకో కిందే చంద్రబాబుకు కరకట్ట పైన ఉన్న తన భవనం చంద్రబాబుకు అప్పగించారని సిఐడి ఆరోపిస్తోంది. తాజాగా ఈ కేసులో సిఐడి మెమో దాఖలు చేసింది. దర్యాప్తు అధికారులను లోకేష్ రెడ్ బుక్ పేరుతో బెదిరిస్తున్నారని సిఐడి మెమోలో పేర్కొంది. చంద్రబాబు కేసులు విచారిస్తున్న అధికారులపై లోకేష్ రెడ్ బుక్ చూపించి బెదిరిస్తున్నట్లు కోర్టులో మెమో ద్వారా వివరించింది. ఈ అంశాలను పరిగణలోనికి తీసుకొని చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వవద్దని కోరింది. దీంతో చంద్రబాబు తరఫు న్యాయవాదులను కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. దీనిపైన చంద్రబాబు తరఫు న్యాయవాదులు లిఖితపూర్వక వాదనలు వినిపించారు. లోకేష్లు చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు ముందస్తు బెయిల్కు సంబంధం లేదని కోర్టుకు నివేదించారు. సిఐడి మెమోను పరిగణలోనికి తీసుకోవద్దని, రింగ్ రోడ్ కేసు గురించి ఎక్కడా ప్రస్తావన చేయలేదని వివరించారు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసు ప్రస్తావన సిఐడి మెమోలో దాఖలు చేయడం మినహా ఎక్కడా ప్రస్తావించలేదని చంద్రబాబు తరఫు న్యాయవాదులు చెప్పుకొచ్చారు. దీంతో వీటిని పరిశీలించిన న్యాయస్థానం చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పైన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. ఇక సుప్రీంకోర్టులో చంద్రబాబు స్కిల్ కేసులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పైన తీర్పు వెల్లడి కావాల్సి ఉంది. వాదనలు పూర్తయిన తరువాత సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. సుప్రీం ఇవ్వనున్న ఆ తీర్పు చంద్రబాబు కేసుల్లో కీలకం కానుంది. దీంతో సుప్రీం క్వాష్ పైన ఎలాంటి తీర్పు ఇస్తుందనే ఉత్కంఠ కొనసాగుతోంది.